వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బొంగి లింగరాజ్. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జల చేలాంచల శుభ కళింగ శుభ విశాఖ మచిలి పద్మాలను అభిషేకించే బంగాళ ఖాతాలల ఘనంఘన గణిత శాస్త్ర నిపుణురాలు ఆంధ్ర శాకుంతల శతానేక శాస్త్రాలకు మేలు పంతిలా ఆర్యభట్టు శాస్త్రమా భరద్వాజ సూత్రమా శ్రీహరికోటంతరిక్ష తేజోమయ నేత్రమా లింగకీల పర్వత శ్రీ కనక దుర్గమా ఉండవల్లి గుహ అనంత పద్మనాభ ఏకశిలా శిల్పకళ అరసవల్లి సూర్యదేవ ఆలయ కిరణాల లీల సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహోజ్వల కడప దర్గా మేరి మాత కడప దర్గ సమ్మత హిత సుగుణశీల విజయనగర కృష్ణరాయ రెడ్డి రాజ మకుట వజ్ర సేవిత అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ నన్నయ దిక్కన ఎర్రన శ్రీనాథ ముల్లా కందుకూరి గురజాడా గిడుగు విశ్వనాథ కృష్ణ శాస్త్రి త్రిపుర నేని శ్రీ శ్రీ నందూరి కావ్య కళ శోభిత క్షేత్రయ్య త్యాగయ్య అన్నమయ్య దివ్య రాగ పూజిత అత్యపు ఊరేగింపుగ తిరుపతి వెంకట కవులు చెల్లియో చల్లగో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తొల్లి వీలను తలకెత్తుకున్న వెంకటాచలం కబ్బిలంతో సందేశం గుళ్లకు పంపిన జాషువ మాలపల్లి గాంధీజన్ పలకించిన ఉన్నవ తొడగొట్టిన కొండారెడ్డి కర్నూలు గురుజు పలనాడు బొబ్బిలి పౌరుషాల నగరిడేగ విజయనగర రెడ్డి రాజ పొట్టేళ్ల పోట్లాట నాగమ్మ చెన్నమ్మల వీర ధీర చరిత లేపాక్షి కొండపల్లి కలంకారి హస్తకళ కేంద్రమా కుందూరు ధర్మవరం వెంకటగిరి మంగళగిరి చేనేత వస్త్రమా అరకులోయ బొర్రా గుహ సహజ శిల్ప
మహాపురి సింహపురి రాణమహేంద్రి భీమ్లి నగరి సొగసరి ఆదివాసి చెంచు సవర దండకారణ్యపు సిరి శేషాచల తలకోనల అరుణారుణ గంధమా కొల్లేరు పులికాట్ సరసిజమక రందమా మహానంది పవిత్ర జల దివ్య మహాప్రవాహమా గోదావరి జల తరంగిణి స్వరాల నదిని జల నెలవంకగా మలిచిన మన పాపికొండ సహజ వాయువులనిచ్చిన స్వర్ణ గనుల గర్భమా కొల్లూరు అందించిన కోహినూరు వజ్రమా రోదసి వాహన ఇంధన సూర్యరశ్మి కేంద్రమా ప్రపంచాన ప్రసిద్ధిని పొందిన ఒంగోలు గిత్త నాగలి కొంచెతు పొడమికి పచ్చని రంగులు అద్దిన రైతు వృక్ష శాస్త్రజ్ఞులను అందించిన ధాన్య కటకమా ఆకలి డొక్కలు నింపిన డొక్కా సీతమ్మ విశ్వానికి అన్నమెట్టి అన్నపూర్ణ సత్రమా నవధాన్యాగారమా నాగార్జున శ్రీశైలం ధవలేశ్వర పులి చింతల వంశధార పోలవరం ప్రాజెక్టుల స్వేదాంజలి కేఎల్ రావులకు అందించే నివాళి గుంటూరు మిరప పంట కడప జిల్లా బత్తాయి కొండపల్లి సీతాఫల చిలువూరు సపోటా కొయ్యూరు చెరకు తోట సింహాచల పనస పంట నూజివీడు మామిడి పాలకొల్లు కొబ్బరి అనకాపల్లి బెల్లం అల్లమల బండరాళ్లపై మొలిచిన కమ్మని కదలి ఫల ప్రాణౌషధ మూలికలకు నెలవు కదా శ్రీగిరి తల ఆంధ్రమాత గోంగూర ఆవకాయ ఊరగాయ పచ్చళ్ళు కళ్ళతోని చూడగానే నోటి నిండా ఊరిళ్ళు గోదావరి జిల్లాల పాలకోవ పూతరేకు బందరు తొక్కుడు లడ్డు కాకినాడ కాజా సత్యభామ వాలు జడతో రస జగతిని భూగించిన కూచిపూడి సిద్ధేంద్రుడు యాగంటి బసవయ్య గురు శిష్యుల బంధానికి కాల జ్ఞాని బ్రహ్మయ్య శిష్యరత్న సిద్ధయ్య వారం వెంకట స్వామి బాలమురళి ఘంటసాల సుశీల జానకి బాల సుబ్రహ్మణ్యం హరికథకు ఆది భట్ల బుర్ర కథకు నాజర్ నా పేరు విజయ భారతి అండి. నేను ఈ రాష్ట్రంలో ఒక మహిళగా మాట్లాడుతున్నాను ఈరోజు. ఒక ఆంధ్రుల ఆడపడుచుగా మాట్లాడుతున్నాను, చదువుకున్న బాధ్యతాయుతమైన ఒక పౌరురాలిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మా మహిళలు అందరం మేము జరుపుకున్నది ఒక ఆత్మఘోష, ఆత్మ గౌరవ సదస్సుది. మన రాష్ట్రం చుట్టూ జరుగుతున్న అన్యాయాలను ఈరోజు పసిబిడ్డలు కూడా అర్థం చేసుకుంటున్నారు కదా. రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదైతే రాబోతున్నాయో 11వ తేదీన ఆ రోజు ఎట్లా ప్రజల్ని మనం చైతన్యవంతుల్ని చేయాలి అని మహిళలందరం కూడా సమావేశమయ్యాం. చాలా స్పష్టంగా కనిపిస్తుందండి, ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగింది, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. మరి ఒక చిన్న గ్రామంలో జరిగేటువంటి న్యాయం కూడా 5 కోట్ల మందిని విభజించినప్పుడు ఆ న్యాయం జరపలేదు వీళ్ళు. ఎన్నిసార్లు దగా పడతాడు ఆంధ్రుడు? మన బిడ్డల భవిష్యత్ ఏంటి? ఇంతవరకు 100,000 కోట్ల రూపాయల ఆస్తి పంచలేదు, ప్రత్యేక హోదా ఇవ్వమంటే ఏం జరుగుతుందో మీరంతా చూస్తున్నారు. పోలవరానికి అడ్డుపడుతూ ఉన్నారు, పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతూ ఉన్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద ఇంత కక్ష? అసూయ కదా ఇది. ఈ అసూయని, ఈ కుట్రల్ని, ఈ కుతంత్రాలని ఒక్కళ్ళు కాదు, ఒక్క నాయకుడు చుట్టూరు 100 మంది చుట్టుముట్టి ఈ జాతిని అంతరింప చేయడానికి జరిగే కుట్రని అమ్మలుగా మేము గ్రహించాం, మహిళలుగా మేము అర్థం చేసుకున్నాం. మా కడుపును పుట్టిన 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగడం మేము సహించాం. రాబోయే తరాల భవిష్యత్తు కోసం మేము అందరం ఒక గట్టి నిర్ణయం తీసుకున్నామని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈరోజు ఈ మహిళా గర్జన ఆత్మగౌరవ సదస్సు పెట్టుకున్నామండి. అవునండి, పార్లమెంటుకి పోర్చి చేశాను. 2004 సంవత్సరంలో ఒంగోలు పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాను. ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. ఆ తర్వాత నేను మళ్ళీ మహిళలతో కలిసి, డ్వాక్రా మహిళలతో రాష్ట్రం అంతా కూడా, ఒక మన రాష్ట్రంలోనే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి రాష్ట్రంలో కూడా నేను ఆ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని సంఘటితం చేయడంలో నాకు ఒక మంచి అవకాశం దొరికింది. దక్షిణాసియా దేశాల్లో కూడా గ్రామస్థాయిలో ఉన్న రాష్ట్ర ప్రజలతోటి మహిళలతో నేను పనిచేశాను. బతకగలుగురు మేము మధ్యతరగతి వాళ్ళం, మా బిడ్డలను తీసుకెళ్ళి మేము ఎక్కడా బతకలేము. అన్ని రాష్ట్రాలు గర్వపడేలాగా, మా ఆంధ్రాని అభివృద్ధి చెందేలాగా గౌరవం కాపాడుకుంటాం.
మా రాష్ట్రానికి జరుగుతున్న కుట్రాలు మా డ్వాక్రా మహిళలందరూ మీకు గుర్తించాము. ఈనాడు డ్వాక్రా మహిళలకి ఇచ్చిన పసుపు కుంకుమ కాదు, అది ఏదో అబద్ధము పూటకము అని మాయబుచ్చుతూ మీడియాలో కూడా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ పూటకాలు. మేము మాకు తెలుసు మా కుటుంబానికి, మేము మా డ్వాక్రా సంఘం నుంచి మా కుటుంబాలు ఎలా బాగుపడ్డాయి అనేది. ఈ డ్వాక్రా సంఘం మహిళల అందరము కూడా మా బిడ్డల భవిష్యత్తు కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసము రాష్ట్రంలో ఎవరు ఏంది ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అది నిజంగా అభివృద్ధి తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా, అసలు ఏం మాట్లాడుతున్నారా అనేది మేము నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నాము, నిశ్శబ్దంగా వింటున్నాము. మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మేము చేయాల్సింది రేపు 11వ తారీఖు మా ప్రతిపక్షాలకి పక్కన